చెప్పాను కదయ్యా, నాకే కాదు ఎవరికైనా సహాయం చేసే మదర్ తెరిసాకి బ్రదర్స్ లాంటి వాళ్ళు. సార్ దాని సహాయం ఉండరు సార్, మర్డర్ అటెంప్ట్ అంటారు. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ పిలుస్తారు లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళేంటి సార్ గుడ్డుని బాధడి బాగారు. ఏమయ్యా వాళ్ళు చేసిన వాళ్ళు తప్పేమనుందో చెప్పు. ఇక్కడ ఎవరికైనా అపాయం జరిగితే 188 ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందని తెలుసు. అక్కడ వాళ్ళకి కొత్త తెలిసిన లోపల నీ ప్రాణం పోతేను, పైగా నీది యాక్టింగ్ అని వాళ్ళకి తెలియదా. అంతెందుకయ్యా, మొన్నటికి మొన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్లు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చేశారు. సో వాళ్ళు చేసింది కరెక్టే. అంటే వాళ్ళు నాకు తెగ నచ్చేశారయ్యా. అదిగా సార్, వాళ్ళకి మానవత్వం ఉంది, సేవ చేసే గుణం ఉంది. నా కూతుళ్ళకు వాళ్ళే కరెక్ట్ అయ్యా. ఏమయ్యా కావాలంటే ఇంకా టెస్టులు పెట్టుకో, వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే గెలుస్తారా? నువ్వేం మాట్లాడమాక, ఫోన్ పెట్టాయి. ఎలా గెలుస్తారు నేను చూస్తాను చెప్పి. ఆ బడేగాడు హార్ట్ అటాక్ వచ్చి తన నాటకం ఆడితే భలే ఇచ్చారా రివర్స్. బడే బాయ్ ఆటోకేనా? ఇప్పుడు మేము పడుకున్నాక నీకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, మేము పడుకున్నాను మొహాడు పడద్దు, లేపేసే ఇచ్చేస్తాం. ఏ వచ్చి నొక్కుతారా? ఏంట్రా ఏలు చూపించాడు? అరే చోటే ఇట్రా రా నాన్న, చోటే రా. ఇప్పుడు అదేంటి ఏలు చూపించలేడు, దాని అర్థం ఏంట్రా? ఇచ్చామనా? బుడా ఫ్రెండ్ క్లాస్ ఫ్రెండ్ కెప్టెన్ ఆన్ పప్పర్ కాన్ అంత బుద్ధి అవమానియం. ఇంత చిన్న వేలో అంత అర్థం ఉండా రా ఇచ్చాడా అన్ని బడే. చెప్తా కోవచ్చు. వచ్చాడు రా. ఏంటి ఏమిచ్చాడ్రా అంబ్రెల్లా? సీనియర్ సీనియరేరా. సరే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జేపీ గారు ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు ఎవరికనేది ఫిక్స్ అవుదాం, కన్ఫ్యూజన్ ఉండకూడదు. సరే సరే పంట వేసుకుంటాం. పెద్ద అమ్మాయి శాలిని నాది. మరి మా ఇద్దరికి? నేను చెప్తాగా. ఆకు పాకు కరే పాకు డామ్ డూమ్ డూస్క్ లకడి కోకు లకడి డుమా డుమా డూమ్. రెండు అమ్మాయి ఆమె నీదే పో. నాకు పంటలు లేవు, ఆకు పాకు లేదు, ఇంకా నేనేమైనా బెడి చేసుకోవాలి. రే మిగిలిన మూడో అమ్మాయి నీదే కదరా. నీ చెస్ శాలిని తూ మేరీ చాందిని మోహిని.